శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు కట్టందం బొట్టందం మా చిన్ని స్రవంతి నవ్వందం మూవందం మా ముద్దు స్రవంతి రాయిని ఆడది చేసిన రాముడు కావాలని గంగను తలపై మోసే శివుడే రావాలని కలగన్నవాడే తన సగమై వచ్చాడని పరవశించిపోయింది తడిమేటి ముని వేళ్ళు తారలన్నీ కోటి కాంతుల తలంబ్రాలు పొంగుముడితో కాళ్ళపారాణితో అత్తవారింత అడుగు పెట్టింది కళ్యాణం శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి పదేళ్ళ క్రితం ఏమంది ఇది ఏమండి పిల్లల పెళ్లిళ్ళు అయిపోయి పంపించేసిన తర్వాత మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి అందా లేదా ఇప్పుడేమో ఇంకో 1 ఇయర్లో టేర్ అవుతానంటుంది ఇంకా ఇళ్ళకి పెళ్లిళ్ళే కాలేదు నేను ఎప్పుడు ఎంజాయ్ చేయాలి ఇంకా జీవితం అంతా తంబోలు ఆడుకోవాలా ఇంకా ఎప్పటికీ నేను క్యాసినోకో క్లబ్కో వెళ్ళే అవకాశం లేదా నిస్సహాయంగా ఏడవడం తప్ప మరేం తెలియని నాలో ఓ మహానుభావుడు ధైర్యం నూరిపోశాడు స్రవంతిని శరణ్యుగా మారాను మన పక్కనే ఉంటూ మన వెనకే గోతులు తీసిన ఆ మహేష్ గుర్తొచ్చాడు అదేవిధంగా వాడి పక్కనే ఉంటూ వాడి అంతం చూడాలనుకుంటున్నాను మహేష్ వల్ల దెబ్బతిన్న చాలామందికి ఆ నష్టపరిహారం అందేలా చేస్తాను. అంతవరకు నేనే స్రవంతినన్న సంగతి ఎవ్వరికి తెలియకూడదు. ఆ మహేష్ గాడు ఇంత బద్మాష్ గాడు నాకు తెలుసమ్మా. అమ్మా స్రవంతి. స్రవంతి కాదు, శరణ్య. శరణ్య, నేను ఇందాక నిన్ను కలవాలని వస్తుంటే ఆ మహేష్ మనుషులు నన్ను ఫాలో చేశారు. వాళ్ళు నిన్ను చూశారా? చూడకుండా జాగ్రత్త పడ్డాను. అన్నయ్య, నీకు సంగతి చెప్పాలి. ఏంటమ్మా? శాంతి నా దగ్గరే ఉంది. ఏంటి, శాంతి నీ దగ్గర ఉందా?
మరి ఆ మహేష్ గారు వాడి దగ్గర ఉందని చెప్పాడు? నిన్ను తన కంట్రోల్లో ఉంచుకోవడానికి అలా అబద్ధం చెప్పుంటాడు. ఆ లుచ్చగాడు నన్నే మాయ చేసి తెచ్చెట్టుపెట్టాడు. శాంతి గురించి నువ్వు ఫీల్ అవుతుంటావని ఈ సంగతి చెప్పాను. శాంతి నా దగ్గరే క్షేమంగా ఉంది. సరేనే, ఒక్కసారి శాంతిని చూడాలనుందమ్మా. ఈ పరిస్థితుల్లో వద్దన్నయ్యా. మహేష్ నీ గురించి, శాంతి గురించి నిఘా పెట్టాడు. మీరు కంటపడితే చాలా ప్రాబ్లం. కానీ సరే, పాపను ఒక్కసారి దూరం నుంచి చూసి వెళ్ళిపోతున్నా. కొంచెమే ఉంది, తిను. వద్దండి. ఏమైందమ్మా? ఎందుకో తినాలనిపించట్లేదు. నాన్నే గుర్తొస్తున్నాడు. ఎలా ఉన్నాడో, తిన్నాడో లేదో. మీ నాన్నకేం కాదమ్మా, నేను చెప్తున్నానుగా. మీ నాన్న తప్పకుండా ఆరోగ్యంగా నీ కోసం తిరిగి వస్తాడు, సరేనా? తిను, తినమ్మా. తిను. మంచినీళ్ళు తాగమ్మా. గుడ్ నైట్. అన్నయ్యా, బాధపడుతున్నావా? నువ్వు చెప్పింది నిజమేనమ్మా. శాంతి నా దగ్గర ఉండటం కన్నా నీ దగ్గర ఉండటమే మంచిది. మా శాంతి క్షేమంగా ఉండడం నాకు కావాల్సింది. అది క్షేమంగా ఉంది, నాకు అచ్చాలు. సరే, నేను వస్తానమ్మా. అన్నయ్య, ఒక నిమిషం.
ఇది నీ దగ్గరుంచు. ఏంటమ్మా? ఏమైనా అవసరం అనిపిస్తే ఫోన్ చేయి. అలాగే, వస్తానమ్మా. శంకర్, ఏంటలా అన్నా? ఏమేంటి శంకర్? శంకర్, నిన్నే మా శాంతిని చూశాను సార్. ఏంటి, శాంతిని చూసావా? మహేష్ దగ్గర ఉన్న శాంతి నీకెలా కనపడింది? శాంతి మహేష్ దగ్గర లేదు సార్. ఏమంటున్నావు నువ్వు? అవును సార్, వాడు నాతో అబద్ధం చెప్పాడు. వాడి సంగతి ఎక్కడ గీతతో చెప్తానని శాంతి తన దగ్గర ఉన్నట్టు నన్ను మాయ చేశాడు. అయితే శాంతి వాడి దగ్గర లేదా? లేదు సార్, నా పాప ఒక చోట క్షేమంగా ఉండడం నేను చూశాను. పోన్లే, మీ పాప ఎక్కడో ఒక చోట సేఫ్గా ఉంది. అవును సార్, ఆ మహేష్ గారి వల్ల మా పాపకేం ప్రాబ్లం లేదు. తన మోసం నువ్వు గీతకు చెప్పేస్తావేమోనని శాంతి తన దగ్గర ఉన్నట్లు నిన్ను భయపెట్టినట్టున్నాడు. అసలు సంగతి నాకు తెలిసింది కదా సార్, వాడిని ఇంకా ఊరికే వదలను. వాడెంత లుచ్చగాడో గీతతో చెప్తాను. వాడి దుర్మార్గాన్ని బయటికి లాగుతాను. వాడంత చూస్తాను. శంకర్, ఆవేశపడకు. నేను ఈసారి ఆవేశపడి రాంగ్ రూట్లో వెళ్ళను సార్. ఆలోచించి అడిగేస్తాను. సరే, మీరు ఫోన్ చేయండి సార్. మరి నువ్వు? నాదయింది సార్. సరే, నేను వెళ్ళొస్తాను. జరిగిందంతా గీతకు తెలియాలి. శంకర్, జాగ్రత్త. అలాగే సార్. Chi La Sow Sravanthi.